ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది స్మగ్లర్స్ ఉంటారు. అయితే వారు స్మగ్లింగ్ చేసిన విధానాలు అనేవి చాలా వింతగా ఉంటాయి. ఈ స్మగ్లింగ్ విధానాలను గనక మనం బాగా అబ్జర్వ్ చేసినట్టయితే స్మగ్లర్లకు ఇంత తెలివి ఉందా అని మనకు అనిపిస్తుంది. అలాగే ఈ ప్రపంచవ్యాప్తంగా స్మగ్లింగ్ చేయడానికి కొంతమంది స్మగ్లర్లు ఎంచుకున్న కొన్ని వింత విధానాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. స్మగ్లర్లు స్మగ్లింగ్ చేయడానికి ఎంత కష్టపడతారో మీరు ఈ వీడియోలో చూడవచ్చు. అంతకంటే ముందు మీరు చేయవలసిన ఒక చిన్న పని, రేమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 1, గోల్డ్ ఇన్ ఏ షర్ట్. బంగారాన్ని స్మగ్లింగ్ చేయాలనుకుంటే స్మగ్లర్లు కొన్ని వింత వింత ట్రిక్స్ అనేవి పాటిస్తూ ఉంటారు. ఎంతలా అంటే కస్టమ్ ఆఫీసర్సే ఆ ట్రిక్స్ను చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. అలా ఈ వ్యక్తి కూడా బంగారాన్ని తన దేశం నుండి వేరే దేశానికి తీసుకువెళ్తున్నాడు. అందుకోసం అతను ఏం చేశాడంటే అతని షెడ్ లోపల బంగారాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ షెడ్ లోపల అతికించేశాడు. అలా అతను దాదాపు తనతో పాటు 2.5 కేజీల బంగారాన్ని తీసుకువెళ్తున్నాడట. ఈ ఇన్సిడెంట్ జరిగింది ఎక్కడో తెలుసా? హజారత్ షాజాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. ఇది ప్రపంచంలోకెల్లా అత్యంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది బంగ్లాదేశ్లో ఉంటుంది. అయితే అతను మాత్రమే కాదు, మరొక స్మగ్లర్ కూడా ఇలాగే బంగారాన్ని తీసుకువెళ్తున్నాడు. అతను కూడా తన షర్ట్ లోపల, షూస్ లోపల బంగారాన్ని దాచి ఉంచాడు. ఇతను కూడా చాలా పెద్ద మొత్తంలో బంగారాన్ని పట్టుకెళ్ళడానికి ట్రై చేశాడు. అలా వీళ్ళిద్దరూ కూడా బంగారాన్ని షర్ట్ లోపల పెట్టి పట్టుకెళ్దాం అనుకున్నాడు. 2.5 కేజీల బంగారం దొరికిందంటే అది మామూలు విషయం కాదు కదా, ఖరీదైన విషయం కూడా. నెంబర్ 2, ఫ్యామిలీ ఇన్ ఏ కార్. సాధారణంగా మనం ఇలాంటి ఫ్యామిలీని ఎప్పుడూ చూసుండాం. ఏమనుకుంటామంటే ఒక మంచి ఫ్యామిలీ పిల్లల్ని తీసుకొని ఆ తల్లి కారులో వెళ్తుంది అనుకుంటాం. కానీ పోలీసులకి ఏదో ఒక చిన్న విషయం సస్పెన్స్గా కనిపించినా కూడా అవతల వ్యక్తుల్ని వదలరు. అయితే ఆఫీసర్స్కి కొన్ని స్క్రాచెస్ అనేవి కారు మీద వింతగా కనిపించాయి. దాంతో ఆ కారును తనిఖీ చేయాలి అనుకున్నారు. ఆఫీసర్స్ ఇక్కడ ఏదో జరుగుతుందనే విషయాన్ని అర్థం చేసుకున్నారు. చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా కస్టమ్ ఆఫీసర్స్ తప్పు చేస్తున్నారని అనుకున్నారు. ఈ కారు యొక్క లోపల భాగాన్ని వారు గుణపంతో కొట్టి దాని మొత్తాన్ని పగలగొట్టి బయటకు తీస్తున్నప్పుడు కస్టమ్ ఆఫీసర్స్ తప్పు చేస్తున్నారని అందరూ అనుకున్నారు. అయితే కస్టమ్ ఆఫీసర్స్ చాలా కష్టపడి ఆ కారు యొక్క లోపల భాగాన్ని మొత్తం ధ్వంసం చేసి చూడగా వాళ్లకు కొన్ని ప్యాకెట్స్ కనిపించాయి. వాటిని ఓపెన్ చేసి చూడగా దాంట్లో $100 బిల్స్ అనేవి కనిపించాయి. అవి కూడా ప్యాకెట్ల ప్యాకెట్ల రూపంలో. అవి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 26 సంచులు కనిపించాయి. ఇవి కనుక ఆ కారులో దొరకకపోతే అక్కడ ఉన్న వారందరూ పోలీసులని తిట్టేవారు. నెంబర్ 3, సిగరెట్స్ ఇన్ ట్రే ట్రంక్స్. సాధారణంగా మనం ఎప్పుడైనా ఏమనుకుంటాం, స్మగ్లింగ్ అంటే ఏదైనా బ్యాగ్స్లో చేయొచ్చు, లేదా సెల్ ఫోన్స్లో చేయొచ్చు, లేదా చాక్లెట్స్ బాక్స్లో చేయొచ్చు, ఇలా ఎక్కడైనా చేయొచ్చు అనుకుంటాం. కానీ ఎప్పుడైనా చెట్ల యొక్క వెదురు బొంగుల్లో చేయొచ్చు అని ఆలోచించారా? అలా కూడా చేయొచ్చు అని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఈ చెట్టు దొంగల్ని వాళ్ళు మధ్యలోని భాగం మొత్తాన్ని చెక్కేసి ఆ మధ్యలో 47,000 సిగరెట్ ప్యాకెట్లను పెట్టి వాటిని వేరే దేశానికి స్మగ్లింగ్ చేయాలనుకున్నారు. కానీ దురదృష్టం కొద్దీ కస్టమ్ ఆఫీసర్స్ కళ్ళు వాటి మీద పడ్డాయి. ఎందుకంటే ఈ దొంగలు అనేవి కొంచెం విచిత్రంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఉండాల్సిన దానికంటే కొంచెం లైట్ వెయిట్గా ఉన్నాయన్నమాట. అందుకే కస్టమ్ ఆఫీసర్స్కి డౌట్ వచ్చింది. అలా 47,000 సిగరెట్ ప్యాకెట్లని 27 టన్నుల టింబర్లో దాదాపుగా లోపల భాగం అంతా చెక్కేసి చెట్టు దున్నల్లో దాచి ఉంచి వేరే దేశానికి ట్రైన్ ద్వారా లీగల్ గూడ్స్లో కలిపి పట్టుకెళ్ళడానికి ట్రై చేశారు. వీటిని ఆ చెక్కల రూపంలో పెట్టడానికి ఎంత కష్టపడ్డారో తెలియదు, కానీ ఆ చెక్కల్లో ఉన్న సిగరెట్స్ని బయటకు తీయడానికి మాత్రం పోలీసులు చాలానే కష్టపడ్డారు. ఇవండి కొన్ని వింత స్మగ్లింగ్ విధానాలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.